వెల్కమ్ టు ఏసీటీ న్యూస్. నేను జగదీష్. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. వైసీపీ టీడీపీలు హిందూ ద్రోహులే, మండిపడ్డ బీజేపీ నేతలు సోము, విష్ణువర్ధన్. రింగుల వలతో వేట నిషేధం, స్పష్టం చేసిన మంత్రి సిదిరి. నూతన మున్సిపల్ చట్టాలు రద్దు చేయాలి, ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన నగరవాసులు. ప్రార్థనా స్థలాలకు జియో ట్యాగింగ్, అప్రమత్తమైన నగర పోలీస్. కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీకి ఏర్పాట్లు, దిగ్విజయంగా డ్రై రన్ పూర్తి చేసిన అధికార యంత్రాంగం. ఇక డీటెయిల్స్ చూస్తే, చలో రామతీర్థం కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడాన్ని ఖండిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నెల 5వ తేదీన రామతీర్థం వెళ్తున్న బీజేపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ ఆపేశారు, హౌస్ అరెస్టులు చేశారు. దీనిపై బీజేపీ రాష్ట్ర స్థాయి నాయకులంతా ముక్తకంఠంతో ఖండించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డిలు మాట్లాడారు. టీడీపీ వారే రాముని తల నరికారంటూ ఆరోపిస్తూనే చంద్రబాబుకి రెడ్ కార్పెట్ వేయడం చూస్తుంటే టీడీపీ, వైసీపీ రెండు ప్రాంతీయ పార్టీల మధ్య చీకటి ఒప్పందం ఉందంటూ ఆరోపించారు. పోలీసులకి జీతాలు వైసీపీ పార్టీ ఇస్తుందా, ప్రభుత్వం నుంచి తీసుకుంటున్నారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలోని నారా లేదా వైఎస్ల కుటుంబాలు పాలన మాత్రమే ఉండేలా పాలన సాగిస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మాధవ్, బీజేపీ నగరాధ్యక్షుడు రవీంద్ర, నాయకులు, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ వ్యభిచారం చేయవలసినటువంటి అవసరం మాకు లేదు. వ్యభిచారులు ఇవాళ రాజకీయ వ్యవస్థలో, కొన్ని రాజకీయ పార్టీలో కొనసాగుతున్నారు. ఇవాళ రాజకీయాలు నడిపే వాళ్ళు మీ సొత్తది. ఆ దృష్ట్యా ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తుంది భారతీయ జనతా పార్టీ. మాకు బేషరతుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నా పార్టీ యొక్క, వైసీపీ యొక్క విజయసాయి రెడ్డి గారిని ఏ విధంగా మీరు పైకి ఆహ్వానించారో, చంద్రబాబు నాయుడిని ఏ విధంగా మీరు పైకి ఆహ్వానించారో రామతీర్థానికి, భారతీయ జనతా పార్టీని కూడా అదే విధంగా ఆహ్వానించాలనేది భారతీయ జనతా పార్టీ డిమాండ్. దీనికి ఎందుకు మీకు భయం? దీనికి ఎందుకు మీకు ఇబ్బంది? మీ మనసులో ఏమైనా గుబులు పడుతుందా? ఈ పోలీస్ అధికారికి ఎడాప్టి ఇన్స్టిట్యూట్ గా ఉన్నటువంటి వ్యక్తికి ఏమైనా గుబులు పడుతుందా? ముఖ్యమంత్రి ఈ ఎడాప్టి ఇన్స్టిట్యూట్ సవాంగ్ ఇద్దరు మాట్లాడుకుంటున్నారా? బీజేపీ నిరోధించాలని మేము మమ్మల్ని ఏ విధంగా మీరు ఇబ్బంది పెట్టినా మేము చైనాను ఎదుర్కొనే వాళ్ళం, పాకిస్తాన్ ఎదుర్కొనే వాళ్ళం, తీవ్రవాదులను ఎదుర్కొనే వాళ్ళం, నక్సలైట్లను ఎదుర్కొనే వాళ్ళం. భారతీయ జనతా పార్టీ దేవాలయాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్ర స్థాయిలో మీరు చేసేటువంటి అవినీతిని ప్రశ్నించడానికి ఒక్క భారతీయ జనతా పార్టీకి హక్కు ఉందని, దాన్ని గర్వంగా నేను చెప్తున్నా. చంద్రబాబు నాయుడు మాట్లాడలేడు అవినీతి పరుడని ఈ ముఖ్యమంత్రి అన్నాడు. మేము ఈ కార్యక్రమంతో పాటు ప్రజలకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్న అనేక రకాలైన కార్యక్రమాల మీద మేము ఉద్యమం చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ నేడు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి హిందూ మత ఆలయాలకు సంబంధించి వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆలయాల్లో ప్రతిరోజు ఒక ఆలయంలో ఈ రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు సంఘటనలు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల దేవాలయాలకు సంబంధించినటువంటి విగ్రహాల్లో కూలగొడుతున్నారు, కొన్ని చోట్ల దేవాలయాలకు సంబంధించి అవమానపరుస్తున్నారు, కొన్ని దేవాలయాల్లో కొంతమంది క్రిస్టియన్ మత ప్రబోధకులు అన్య మత ప్రచారం పేరుతో దౌర్జన్యంగా ఈరోజు అన్య మత ప్రచారానికి పాల్పడుతున్నారు. ఏకంగా వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి రథాలు తగలబడిపోతున్నాయి, అంతర్వేదుల రథం తగలబడిపోయింది, నెల్లూరు జిల్లా పిట్రకుట్టల రథం తగలబడిపోయింది, చివరకు ఇన్ని సంఘటనలు జరుగుతున్నా ఒక్కరినంటే ఒక్కరిని కూడా ఈ రాష్ట్రంలో
ఈ ప్రభుత్వం పట్టుకోలేదు. ఈ రాష్ట్రంలో ఉంటే నారా గారి కుటుంబం ఉండాలి, లేకపోతే వైఎస్ జగన్ కుటుంబం ఉండాలని మీ రెండు పార్టీలు కూడా మీరు ఆడుతున్నటువంటి రాజకీయ డ్రామా హిందూ ద్రోహులు. ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. పగలు కొట్లాడుకుంటారు, రాత్రి మాట్లాడుకుంటారు, నటిస్తారు. హిందువుల పట్ల, హిందువుల ఆలయాల పట్ల ఉన్నట్లు ఒక ఆయన 40 ఎకర్లు కూల్చేస్తాడు. చంద్రబాబు నాయుడు గారు పగులే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రాత్రి 100 గుళ్ళు కూల్చేస్తారు. వీళ్ళిద్దరూ వచ్చి హిందువుల గురించి మాట్లాడతారు. సముద్రంలో తీరం నుండి 8 కిలోమీటర్ల లోపల రింగుల వలలతో వేట నిషేధమని మత్స్యశాఖ మంత్రి శ్రీధరి అప్పలరాజు స్పష్టం చేశారు. సర్క్యూట్ హౌస్లో 2 వర్గాల మత్స్యకారులతో రింగుల వలలు వాడకంపై ఆయన పర్యాటక మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. మోటారు బోట్ల వారు సాంప్రదాయక బోట్ల మత్స్యకారులతో చర్చించిన తరువాత ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన తెలియజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇప్పటి వరకు లైసెన్సు కలిగిన వారు 8 కిలోమీటర్లు దాటిన తరువాత చేపల వేట కొనసాగించవచ్చని, కొత్తగా లైసెన్సులు జారీ చేయబడవని తెలిపారు. సంప్రదాయ మత్స్యకారుల జీవన వృత్తిని కాపాడేందుకు మత్స్య సంపదతో పాటు తీర ప్రాంత పర్యావరణ రక్షణకు ఇటువంటి చర్య అనివార్యమన్నారు. నిబంధనలు రాష్ట్ర వ్యాప్తంగా అమలులోనికి వస్తాయన్నారు. ఈ మీడియా సమావేశంలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ తదితరులు పాల్గొన్నారు. వద్దని, మరికొంతమంది మా దగ్గర ఆల్రెడీ రింగు వాళ్ళు ఉన్నాయి కాబట్టి మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి మరొక వర్గం, ఇది ఒక చిలికి చిలికి గాలివానలాగా మారిపోయింది. ఇది నాట్ ఓన్లీ ఇన్ విశాఖపట్నం, ఇప్పుడు శ్రీకాకుళంలో కూడా ఈ రకమైనటువంటి ఇబ్బంది ఈరోజు కానీ నిన్న కానీ మొన్న కానీ చూడొచ్చు. విశాఖపట్నంలో ఇష్యూ వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల చొరవ గురించి మనం ఒకసారి ఈ సందర్భంగా నేనైతే అభినందిస్తూ ఉన్నాను. నేను తక్షణమే స్పందించారు, మంత్రి గారైనా ఎమ్మెల్యే గారైనా ఇతరత్ర ప్రజాప్రతినిధులు అందరూ కూడా తక్షణమే స్పందించి ముఖ్యంగా ఎలాంటి గొడవలు జరగకుండా ఆపడం జరిగింది. ప్రజాప్రతినిధులు చొరవైతేనేంటి, పోలీస్ అధికారులు ముందు చూపైతేనేమిటి, ముఖ్యంగా మా కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ని స్పెషల్ ఆఫీసర్గా వేసి ఎలాంటి అవాంఛనీయమైనటువంటి పరిస్థితి తలెత్తకుండా చాలా జాగరూకత వ్యవహరించినందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్ తరఫున వీళ్ళందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మరి నేటి కార్యక్రమంలో ప్రధానమైనటువంటి చర్చకొచ్చినటువంటి అంశాలు రింగు వలలతో వేటాడడం వల్ల మత్స్యకారులకు ఏ రకంగా ఆదాయం పెరుగుతుంది అని చెప్పి వాళ్ళ వాదనలు వాళ్ళు వినిపించారు. మరి అలాగే వీళ్ళు రింగు వలను వేటాడడం వల్ల మత్స్య సంపద లాంగ్ టర్మ్ బేసిస్లో ఏ రకంగా తగ్గిపోతుంది అన్నటువంటి విషయాల్ని వీళ్ళు వివరించారు. వాస్తవానికి ఇద్దరు వాదనలు కూడా కరెక్టే, ఇదేమి వీళ్ళ రైట్ వీళ్ళు తప్పని చెప్పడానికి ఏం లేదు, ఇద్దరు వాదనలు కూడా కరెక్టే. లాంగ్ టర్మ్ బేసిస్లో జరిగేటటువంటి నష్టాలను వీళ్ళు వివరించారు, షార్ట్ టర్మ్ బేసిస్లో జరిగేటటువంటి లాభాలను వాళ్ళు వివరించారు. మరి అందుకనే మనకు ఉన్నటువంటి మెరైన్ ఫిషరీస్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం దీని ప్రకారం మనకు కొన్ని చాలా క్లియర్ కట్ నియమాలు ఉన్నాయి. 8 కిలోమీటర్ల డిస్టెన్స్ వరకు మెకనైజ్డ్ బోట్స్తో వేట చేయటానికి, యాంత్రీకరణతో వేట చేయటానికి అవకాశం లేదు. యాంత్రీకరణ ద్వారా వేట చేయటానికి 8 కిలోమీటర్ల డిస్టెన్స్ వరకు అవకాశం లేదు. ఈ టెరిటోరియల్ వాటర్స్లో సాంప్రదాయక మత్స్యకారులు, సాంప్రదాయక వలలు, మరి అలాగే కింద ఉండేటటువంటి సముద్రపు అడుగును ఉండేటటువంటి ఫ్లోరా అండ్ ఫానా ఆఫ్ సీబెడ్, ఈ తెలుగులో మీరు అన్వయించుకోవాలి, ఫ్లోరా అండ్ ఫానా ఆఫ్ ది సీబెడ్ డిస్టర్బ్ అవ్వకుండా, సో దట్ జువెనైల్ ఫిష్ ఓ స్వేచ్ఛాయుత వాతావరణంలో పెరిగి మత్స్య సంపద పెరగడానికి అవకాశాలని పెంచడం కోసం ఈ MFR యాక్ట్ అన్నటువంటిది పనిచేస్తూ ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ఇంటి పన్నులు, నీటి, విద్యుత్ ఛార్జీలు తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విశాఖపట్నం అపార్ట్మెంట్స్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్, గ్రేటర్ విశాఖ రెసిడెంట్స్ కాలనీ అసోసియేషన్ ఫెడరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో జీవీఎంసీ కార్యాలయం ప్రధాన ద్వారం వద్ద ధర్నా నిర్వహించారు. పన్నులు పెంచుతూ తెచ్చిన కొత్త జీవోలు రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నివాస్ ప్రధాన కార్యదర్శి పిట్ట నారాయణమూర్తి మాట్లాడుతూ, గతంలో విస్తీర్ణం బట్టి పన్నులు కట్టేవారమని ప్రస్తుత జీవోల వలన వాల్యూ ప్రకారం కట్టాల్సి వస్తుందన్నారు. గతం కంటే 10 రెట్లు అధికంగా పన్ను కట్టాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి పన్నుతో పాటు నీటి, చెత్త పన్నులు కూడా పెంచేశారన్నారు. ఈ కార్యక్రమంలో అజు శర్మ, మాధవి, మణి తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు గ్రేటర్ విశాఖపట్నం పరిధిలో ఉన్నటువంటి నివాస ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజానీకం మొత్తం మున్సిపల్ కార్పొరేషన్ జోన్ కార్యాలయాల దగ్గర అలాగే ప్రధాన కార్యాలయాల దగ్గర తమ నిరసన తెలియజేస్తున్నారు. ఈ నిరసనకు ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ఒక చట్టం తీసుకొచ్చి యూజర్ ఛార్జీల పేరుతో ఈ ఉన్నటువంటి ఛార్జీల్ని నాలుగింతలు అలాగే ఇరవై పన్నులు పెరుగుతున్నాయి. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. దీన్ని మొత్తం ప్రజానీకం ఇది కరోనా సమయంలో చాలా ఆర్థిక భారం అవుతుంది. పక్కన ఉన్నటువంటి తెలుగు రాష్ట్రం తెలంగాణలో 50% రాయితీ ఇస్తే ఇక్కడ 4 రెట్లు 5 రెట్లు 20 రెట్లు పెంచడం ఏంటి అని ప్రజానీకం చాలా అసంతృప్తితో ఉన్నారు. దీన్ని ప్రతి ఇంటికి ప్రతి గడపకి దీన్ని తీసుకుని వెళ్ళి అందరినీ చైతన్యవంతం చేసి ఇది ఉద్యమంగా తీసుకొచ్చి ఈ కార్పొరేషన్లో మొత్తం పెద్ద ఉద్యమంగా దీన్ని తయారవుతుందని మరోసారి మనం చేస్తున్నాం. నగరంలో దేవాలయాలు, చర్చిలు, మసీదులపై దాడుల నియంత్రణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని పోలీసులు నిర్ణయించారు. వీటికి సీసీ కెమెరాలతో పాటు రాత్రి గస్తీని ఏర్పాటు చేసుకోవాలని ఆయా ప్రార్థనా స్థలాల కమిటీలు ప్రతినిధులకు పోలీసు అధికారులు సూచించినట్లు సమాచారం. విజయనగరం జిల్లా రామతీర్థంలో శ్రీరాముని విగ్రహం తలభాగాన్ని దుండగులు కూల్చివేసిన నేపథ్యంలో విశాఖ నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో 1223 ఆలయాలు, 262 చర్చిలు, 95 మసీదులు ఉన్నట్లు గుర్తించారు. వీటన్నింటికీ సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు రాత్రిపూట కాపలాకు సెక్యూరిటీ గార్డులను నియమించుకోవాలని ఆయా ప్రార్థనా స్థలాల కమిటీలు ప్రతినిధులకు పోలీస్ అధికారులు సూచించినట్లు తెలుస్తోంది. అలాగే సంబంధిత పోలీస్ స్టేషన్లలోని సిబ్బందితో పాటు రాత్రి గస్తీ సిబ్బంది సెల్ఫోన్ లేదా కంప్యూటర్లో అక్కడ పరిస్థితులను ప్రత్యక్షంగా వీక్షించేలా జియో ట్యాగింగ్ చేయాలనే యోచనలో పోలీస్ అధికారులు ఉన్నట్లు సమాచారం. దీనివల్ల దాడులు, చోరీలు వంటి వాటిని నియంత్రించవచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా నియంత్రణకు ఉద్దేశించిన వ్యాక్సిన్ను త్వరలోనే అన్ని వర్గాల ప్రజలకు అందించేందుకు ఆరోగ్య శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో డ్రై రన్ ప్రక్రియను పూర్తి చేసిన అధికారులు మిగిలిన అంశాలను చకచకా పూర్తి చేస్తున్నారు. 4 జిల్లాలకు సంబంధించిన రీజనల్ వ్యాక్సిన్ సెంటర్ను అధికారులు విశాఖ జిల్లాలోని సిద్ధం చేశారు. అలాగే వ్యాక్సినేషన్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించేలా పగడ్బందీ చర్యలు చేపడుతున్నారు. వ్యాక్సినేషన్కు అవసరమైన సిరంజులు, ఐసోలేటెడ్ రిఫ్రిజరేటర్లు, డీప్ ఫ్రీజర్లు ఇప్పటికే నగరానికి చేరుకున్నాయి. వీటిని నగరంలోని కోల్డ్ చైన్ సెంటర్ వద్ద ఆరోగ్య శాఖ అధికారులు భద్రపరిచారు. మరోవైపు వ్యాక్సినేషన్కు సంబంధించి వైద్య సిబ్బందికి శిక్షణ ఏర్పాట్లను పూర్తి చేశారు. అలాగే త్వరలో జరిగే వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తొలి విడత వ్యాక్సిన్ను ఆరోగ్య శాఖ సిబ్బందికి 2వ దశలో ఫ్రంట్లైన్ వర్కర్స్గా భావించే పోలీస్, రెవెన్యూ, మున్సిపల్, పారిశుద్ధ్య సిబ్బందికి వేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ప్రత్యేకంగా కోవిడ్ వెబ్సైట్లో వ్యాక్సినేషన్ వేసుకునే వారి వివరాలను పూర్తి స్థాయిలో నమోదు చేసేలా చర్యలు చేపడుతున్నారు. ఉత్తర నియోజకవర్గం 48వ వార్డులో ఇందిరానగర్లో వార్డు కార్పొరేటర్ అభ్యర్థి నీలి తిరుమలాదేవి రవి దంపతుల ఆధ్వర్యంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త కేకే రాజు ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల వారికి సంక్షేమం అమలు చేయడమే ధ్యేయంగా పనిచేస్తున్నారని కొనియాడారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో పేదోడి సొంత ఇంటి కలను సాకారమైందని అన్నారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు, సచివాలయ సిబ్బంది, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సొంతింటి కళ నెరవేర్చాలి, వారి సొంతింటి కళని సాకారం చేసి పక్క చెల్లెమ్మల కళల్లో ఆనందాన్ని నింపాలి అనే ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో దేశ చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఒకేసారి 30,75,000 మందికి లబ్ధిదారులకు ఒకేసారి ఇల్లు కానీ ఇళ్ల పట్టాల రూపంలోని ఇచ్చే కార్యక్రమాన్ని మొన్న డిసెంబర్ 25వ తారీఖున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. దీనంతటికీ కారణమైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మీ అందరి తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు కొన్ని విషయాలు జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం గురించి, ఆయనలో ఉన్న సేవాగుణం గురించి, ఆయనలో ఉన్న నిజాయితీ గురించి, ప్రజా సంక్షేమం పట్ల ప్రజలకు మంచి చేయాలని ఆయనలో ఉన్న తపన గురించి
మీకు కొన్ని విషయాలు తెలియజేస్తూ అదేవిధంగా ఒక 40 సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడిగా గౌరవప్రదంగా ఉండాల్సింది పోయి ఈరోజు ఏ తీరుని వ్యవహరిస్తున్నారు ఎలాంటి కుట్రలు చేస్తున్నారనేది మీకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మనందరికీ తెలుసు మన రాష్ట్రం 2014లో కొత్తగా ఏర్పాటైంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా విభజించబడినప్పుడు జరిగిన మొట్టమొదటి ఎన్నికల్లో 2014 ఎన్నికల సమయంలో అప్పుడు తెలుగుదేశం అధినేతగా ఉన్న చంద్రబాబు నాయుడు అదేవిధంగా చంద్రబాబు నాయుడు తరఫున పోటీ చేసిన ఎమ్మెల్యేలు కానీ తెలుగుదేశం కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఈ రాష్ట్రం మొత్తం కూడా ఒక పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరిగింది. 600కు పైగా సుమారు 600 పైగా అబద్ధ హామీల్ని తప్పుడు హామీల్ని అమలు కాని హామీలు ఇచ్చి ప్రజల్ని వంచించి మోసగించి ప్రజలను నమ్మి ఓటేసి గెలిపిస్తే అధికారం చేపట్టిన మొదటి క్షణం నుంచి కూడా స్వార్థంతో స్వలాభం కోసం ప్రజలు ఇచ్చిన అధికారాన్ని తన కొంతమంది వ్యక్తుల కోసం ముఖ్యంగా తన కుటుంబ క్షేమం కోసం చంద్రబాబు నాయుడు వెచ్చించారు తప్ప ఏ రోజు పేద ప్రజల అభ్యున్నతి కానీ. ఉత్తర నియోజకవర్గం 26వ వార్డులో అక్కయ్యపాలెం ఎన్జీఓ కాలనీ జీవీఎంసీ పాఠశాలలలో వార్డు కార్పొరేటర్ అభ్యర్థి పీలా వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. పట్టాల పంపిణీ అనంతరం ఆమె మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. వార్డు పరిధిలో అర్హులైన అందరికీ గృహాలు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు, సచివాలయ సిబ్బంది, వార్డు స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పోరాడి ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో 2014 నుంచి 2017 నవంబర్ 6వ తారీఖు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక గౌరవప్రదమైన ప్రతిపక్ష నాయకుడిగా ఈ రాష్ట్ర ప్రజల పక్షాన ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమ పథకాల కోసం, డోకర అక్క చెల్లెములకు ప్రభుత్వం తీరుస్తానన్న రుణాల కోసం, నిరుద్యోగ యువతకి ఇస్తానన్న భృతి కోసం, పేదలకు ఇస్తానన్న ఇళ్ల కోసం, ఈ రాష్ట్రంలో తీసుకొస్తానన్న ప్రత్యేక హోదా కోసం, విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రాంతానికి తీసుకొస్తానన్న ప్రత్యేక రైల్వే జోన్ కోసం ప్రతి కార్యక్రమం మీద జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని, ప్రజల్ని కూడా ఆ ఉద్యమంలో మమేకం చేసి ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంక్షేమం కోసం, ప్రజల కష్టాలు తీర్చడం కోసం ఎన్ని పోరాటాలు చేసినా సరే చంద్రబాబు నాయుడు పెడచెవిని పెట్టి అమరావతి అనే పేరుతో ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఒక భ్రమలోకి తీసుకెళ్లి గ్రాఫిక్స్ మాయాజాలం చేసి 4.5 సంవత్సరాల కాలం పాటు ఈ రాష్ట్ర సంపదనంతా కూడా దోచుకుని మళ్ళీ ఈ ప్రతిపక్ష నాయకులను కూడా అణచివేసే కార్యక్రమం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆనాటికి ఉన్న పరిస్థితుల్లో చూసి ప్రజలందరూ కూడా కష్టాల్లో ఉన్నారు, ఆందోళనలు ఉన్నారు, ఈ రాష్ట్ర పరిస్థితి గందరగోళంగా ఉంది, ప్రజలకు సంక్షేమం అందట్లేదు, కాబట్టి భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలి. ఈరోజు 26వ వార్డులో నిజమైన సంక్రాంతి పండుగ. ఈ న్యూ ఇయర్ రాగానే దేవుడి దయవల్ల, జగన్మోహన్ రెడ్డి గారి దయవల్ల, పెద్దల విజయసాయి రెడ్డి గారు, కేకే రాజు గారి దయవల్ల ఈరోజు 26వ వార్డులో పట్టాల పండుగ జరుగుతుంది. ఇల్లు లేని ప్రతి పేదవాడికి కూడా ఈరోజు ఇల్లు తీసుకునే పరిస్థితి ఉంది. ప్రతి పేద మహిళ మొహంలో కూడా చిరునవ్వు ఈరోజు కనిపిస్తూ ఉంది. ఎంతోమంది ఆనందంగా ఎవరూ చేయలేనటువంటి ఒక వినూత్నమైనటువంటి గొప్ప సాహసోపేత నిర్ణయం తీసుకుని దాంట్లో సక్సెస్ అయినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి మా వార్డు అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. విజయసాయిరెడ్డి గారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే మన కేకే రాజు గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా అతి త్వరలోనే దేవుడి దయవల్ల, జగన్మోహన్ రెడ్డి గారి దయవల్ల కూడా వార్డులో ప్రతి బెనిఫిషరీకి కూడా మేము గృహప్రవేశాల దగ్గరుండి మేమే జరిగేటట్టుగా మేము అన్ని రకాలుగా కూడా ప్రభుత్వం తరఫున సహాయంగా ఉండి తప్పకుండా దేవుడి దయవల్ల, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దయవల్ల ఈరోజు ఎంతోమంది మహిళల్ని మహారాణులు చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం, ప్రతి పేద మహిళను లక్షాధికారిని చేసినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం, ఇలాంటి ప్రభుత్వంలో పనిచేసినందుకు గర్వంగా మేము ఫీల్ అవుతున్నాం. భగవంతుడు ఆయనకి ఇంకా సహాయం చేయాలని, అంతేకాకుండా ఈరోజు ముత్యం సూర్యారావు గారు మా వార్డు అధ్యక్షుడు వైఎస్ఆర్సీపీ, ఆయన చనిపోయి ప్రథమ వర్ధంతి రోజున ఈ పట్టాల పండుగ జరగడం అనేది ఆయన ఆత్మ చాలా సంతోషిస్తుందని నేను అనుకుంటా ఉన్నాను. ఆయనకు కూడా మా ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ జై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జై జగన్. బహుజన సమాజ్ పార్టీలో చేరికలు జరిగాయి. నగర యువత 15 మంది, పార్టీ జిల్లా
రాజు ఆధ్వర్యంలో జాయిన్ అయ్యారు. విశాలాక్షి నగర్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో యువకులకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఎస్పీ విధానపరమైన పార్టీ అన్నారు. భవిష్యత్తులో మరింత మంది యువకులు పార్టీలో చేరాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్టేట్ లీడర్ సంపత్రావు, ఉత్తర నియోజకవర్గ పార్టీ అధ్యక్షుడు చింతాడ ప్రదీప్ కుమార్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. శ్రీని గారు కూడా మేము ఎన్నో దినాల నుంచి ఎదురు చూస్తున్నాం. మనము యువకులు పిఎస్పీలోకి వచ్చి మమ్మల్ని మేము పనిచేస్తామని ముందుకొచ్చినటువంటి యువకులకి మన విశాఖపట్నం పార్లమెంట్ కోఆర్డినేటర్ అయినటువంటి సత్యనారాయణ గారు, అలాగే నార్త్ అసెంబ్లీ జనరల్ సెక్రటరీగా చేస్తున్నటువంటి చింతాడ ప్రదీప్ కుమార్ ఈ రోజున ఈ యువకులందరినీ కూడా తీసుకొచ్చి ఈరోజు పార్టీలో జాయిన్ చేయడం అనేది చాలా గర్వకారణం. ఎందుకంటే రాబోయే కాలంలో మనం యువకులే ఈరోజు దేశానికి నాయకులుగా ఉండాలనేది బహుజన్ సమాజ్ పార్టీ నాయకురాలైనటువంటి మాయావతి గారి మరియు రాష్ట్ర అధ్యక్షులైనటువంటి సంపత్రావు గారి ఆశ ఈరోజు విశాఖపట్నంలో నెరవేరింది. ఈ 15 మందే కాదు, ఎంతమంది యువకులైనా సరే విశాఖపట్నంలో అందరూ కూడా జాయిన్ అయ్యి ఈరోజు విశాఖపట్నం నలుమూలలా కూడా బీఎస్పీ నాయకులు ఉంటారని తెలియజేసుకుంటూ జయభీములు తెలియజేసుకుంటూ మేము కమిటీలు వేసే నిమిత్తము విశాఖ నార్త్ అసెంబ్లీ నుంచి మొదలుపెట్టాము. అయితే ఆల్రెడీ కొన్ని కమిటీలు అవినవి. అందరూ కూడా యువకులు కష్టపడి పనిచేస్తారని, రాబోయే తరానికి ఈ యువకులు ఆదర్శంగా నిలవాలని అంబేద్కర్ మాన్యవర్ కాన్సీరాం మాయావతి ఆలోచనల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని డోర్ టు డోర్ కార్యక్రమం ద్వారా ఈ యువకులు ఈ బహుజన సమాజ్ పార్టీ అనే రథాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి రేపు జరగబోయే కార్పొరేషన్ కానీ మున్సిపల్ అసెంబ్లీ ఎలక్షన్స్ కానీ మేము తరువుగా ప్రిపేర్ అవుతున్నామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై బీఎస్పీ, జై భారత్. తూర్పు నియోజకవర్గం 7వ వార్డు పరిధిలో వార్డు కార్పొరేటర్ అభ్యర్థి పోతిన లక్ష్మీ పరమేశ్వరి శ్రీనివాసరావు దంపతుల ఆధ్వర్యంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. స్థానిక కళానగర్లో జరిగిన ఈ కార్యక్రమంలో లబ్ధిదారులకు వీరి చేతుల మీదుగా పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వార్డు వ్యాప్తంగా 243 మంది లబ్ధిదారులకు గృహాలు మంజూరు కాగా కేవలం కళానగర్లో 64 మందికి ఇవ్వడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదల సొంత ఇంటి కల నిజం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు, వైసీపీ వార్డు స్థాయి నాయకులు, సచివాలయ సిబ్బంది, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. జీవీఎంసీ 7th వార్డులోని కళానగర్లోని పట్టాలు ఇవ్వటం జరుగుతున్నది. ఈ అవకాశాన్ని మాకు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి మా విశాఖ ప్రజలందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇతడి మహత్ కార్యానికి బాటలు వేసిన మాకు అవంతి శ్రీనివాసరావు గారికి, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అయిన అవంతి శ్రీనివాసరావు గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ విశాఖ ప్రజలందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు అందని ఇల్లు అంటూ ఒక్కటి కూడా లేదు అనడానికి అతిశయోక్తి లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంతటి మహత్కార్యం చేసినందుకు, మేము వైఎస్ఆర్సీపీలోని ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లోని ఒకరమైనందుకు మేము చాలా ఆనందపడుతున్నాము, చాలా గర్విస్తున్నాం. భీమిలి నియోజకవర్గం పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జీవీఎంసీ 7వ వార్డులో ఈరోజు సుమారు 5200 పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. మరి ఇంత మహాభాగన కార్యక్రమానికి పెద్దలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మరి మధురవాడ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అలాగే మన పర్యాటక శాఖ మంత్రి వర్యులు పెద్దలు అవంతి శ్రీనివాసరావు గారికి మరి అతని ఆధ్వర్యంలో మీ అందరం కూడా మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి, మరి ప్రజలందరూ కూడా ధన్యవాదాలు చేసుకుంటున్నాం. మరి ఇంతట మరి పట్టాలు ఇవ్వడం అది చిన్న విషయం కాదు. మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కృతంతాలు పండినా కోర్టులో వేసినా సరే నేనున్నాను అనే భరోసా ఇచ్చేందుకు మాట తప్పని మహామనిషి మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. పట్టాల మహాభాగ్యాన్ని ఈరోజు కనుల పండుగగా, పండగ ముందు ఇది ఒక పండుగగా
పట్టాల కార్యక్రమం జరుగుతుంది. మరి ప్రజలందరూ కూడా అందరికి ఇళ్ల పట్టాలు అందుతున్నాయి. అందరూ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు బాగోవాలని అతని కుటుంబం అందరూ చల్లగొండాలని ప్రజలందరూ కూడా ఇది ఆశిస్తూ చల్లదిరుచున్నారు. ఉత్తర నియోజకవర్గం 47వ వార్డు పరిధిలో బాబూజీ నగర్ సచివాలయంలో వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి కామేశ్వరి ఆధ్వర్యంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సమన్వయకర్త కేకే రాజు లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నగర వ్యాప్తంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదల అభ్యున్నతి కోసం పనిచేస్తున్న మహానేత అంటూ కొనియాడారు. ఈ కార్యక్రమంలో వార్డు వైసీపీ అధ్యక్షుడు కోరిబిల్లి విజయ్, సచివాలయ సిబ్బంది, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇల్లు కట్టించాలన్న దృఢ సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 30,75,000 మంది పేదలకు కులం, మతం, వర్ణం, పార్టీలకు అతీతంగా ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం. ఈ మహోన్నత లక్ష్యం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 23,535 కోట్ల రూపాయల విలువైన 68,678 ఎకరాల భూమిని గుర్తించి పంపిణీకి సిద్దం చేయడం జరిగింది. ఇందులో భాగంగా 23,453 ఎకరాల ప్రైవేటు భూమిని కూడా స్వీకరించాము. ఈ పథకం కోసమే ఇప్పటి వరకు దాదాపు 10,150 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. మీ సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో ఇంటి పట్టా ఇవ్వడానికి మిమ్మల్ని ఎంపిక చేయడం జరిగింది. 2020 అంటే గడిచిన ఉగాది నాటికి నా అక్క చెల్లెమ్మలకు ఇంటి పట్టాలు అందించాలని అనుకున్నాము. అయితే ప్రతి మంచి పనికి రాజకీయం చేసే స్వార్థపూరితమైన కుట్రతో కొందరు ఈ కార్యక్రమానికి అడుగడుగున అడ్డంకులు సృష్టించారు. ఈ కారణంగా అనుకున్న సమయానికి అనుకున్న విధంగా ఇళ్ల పట్టాలు ఇవ్వలేకపోతున్నాం. అన్ని దశల్లోని అన్ని రకాల అడ్డంకులను అధిగమించి 27,10,000 మంది అక్క చెల్లెమ్మలకు గత డిసెంబర్ 25వ తారీఖున ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించాం. మీ పట్టాలకు సంబంధించి న్యాయపరమైన సమస్యలు ఇంకా పరిష్కారం కాకపోవడం వల్ల 25వ తారీఖున అందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇవ్వలేకపోయాం. కేసులు పరిష్కారమైన వెంటనే మీకు ఇంటి స్థలం మంజూరు చేసి పంపిణీ చేయాలనే ఆశయం దేవుడు దయతో త్వరగా నెరవేరుతుందని ఆశిస్తున్నాను. మీ పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలని భావిస్తూ మీ ఇట్లు మీ జగన్ అన్న. ఇది జగన్మోహన్ రెడ్డి గారు అక్క పిల్లలందరూ కూడా పంపించిన సందేశం. ఇందులో కూడా మీరు గమనించారా లేదో, 30,75,000 మందికి అర్హత సాధిస్తే ఇప్పుడు ఇస్తున్న పట్టాలు 27,10,000 మందికి మాత్రమే. ఇంకా 3,65,000 మందికి ఇళ్ల పట్టాలు ఇంకా పర్మనెంట్ గా హ్యాండ్ ఓవర్ చేయాల్సిన సమయం ఉంది. ఆ 3,65,000 మంది. వైసీపీ, టీడీపీలు హిందూ ద్రోహులే, మండిపడ్డ బీజేపీ నేతలు సోము, విష్ణువర్ధన్. రింగుల వలతో వేట నిషేధం, స్పష్టం చేసిన మంత్రి సిదిరి. నూతన మున్సిపల్ చట్టాలు రద్దు చేయాలి, ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన నగరవాసులు. ప్రార్థనా స్థలాలకు జియో ట్యాగింగ్, అప్రమత్తమైన నగర పోలీస్. కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీకి ఏర్పాట్లు, దిగ్విజయంగా డ్రై రన్ పూర్తి చేసిన అధికార యంత్రాంగం. ఎస్సిటీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. We'll be right back.